బోయినపల్లి మండలం నీలోజిపల్లి రామాలయంలో శ్రీరామ నవమి సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణం అత్యంత వైభవంగా నిర్వహించారు. సర్వంగ సుందరంగా అలంకరించిన శ్రీ సీతారామచంద్రుల ఉత్సవమూర్తులను వేడుకగా ఆలయానికి తరలించి కళ్యాణ వేదికపై వేద పండితుల మంత్రోచ్చరణ మధ్య కళ్యాణ తంతు ముగించారు. అనంతరం భక్తులకు అన్నదానం కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు సర్పంచ్ కూస పద్మ తెలిపారు. ఆలయంలో జరిగిన కార్యక్రమాలకు కాంగ్రెస్ సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంటు సభ్యులు పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి ఆది శ్రీనివాస్ ముఖ్య అతిథులుగా హాజరై స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించారు. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః, ఓం వామన జరుగుతుంది కాబట్టి భక్తి శ్రద్ధలతో రెండు చేతులు జోడించి నమస్కరించుకోండి అందరూ కూడా. జయ బలో రాజారామచంద్ర భగవాన్ కి, జయ బలో సీతారామచంద్ర భగవాన్ కి, జయ బలో సీతారామచంద్ర భగవానికి, లక్ష్మణ సైత రామచంద్ర భగవానికి. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజాపతే యజ్ఞ హవ్య పురస్తాత్ ఆయుష్యమగ్నియం ప్రతిమంచ శుభ్రం యజ్ఞోపవీతం బలమస్తు తేజ. కాలి కట్టప్పుడు కూర్చుంటే తీరి ఏం టెన్షన్ వాళ్ళు సరే. ఓం ధ్రువం తే రాజా వర్ణో రామే నమః, శుద్ధోదక స్నానం సమర్పయామి స్నానాంతరేణ శుద్ధ స్నానాంతరేణ శుద్ధ ఆచమనియం తోత్పయామి గంధాంధారయామి చూర్ణాది విదేపరం సమర్పయామి మై పూజయామి. ఓం కేశవాయ నమః, ఓం నారాయణాయ నమః, ఓం మాధవాయ నమః, ఓం గోవిందాయ నమః, ఓం విష్ణువే నమః, ఓం మధుసూదనాయ నమః, ఓం త్రివిక్రమాయ నమః. మహాజలౌగ మధ్యే పరిభ్రమానాన శక్తి శ్రీ వరాహ కూర్మానం త్యాజ్య. ఈరోజు శ్రీరామనవమి కళ్యాణం, అందరూ కూడా లోక కళ్యాణం ఉండాలనే దాని మీద ప్రతి సంవత్సరం కూడా శ్రీరామనవమి రోజు అందరం వాడ వాడన ఊరూరున శ్రీరాముని కళ్యాణం చేసుకుంటాం. మనందరం కూడా నిత్య కళ్యాణం పక్షతోరణం అన్నట్టుగా అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలనే ఆకాంక్షతో చేసుకునేటువంటి ఈ పండుగను, ఈ కళ్యాణంలో భాగస్వామ్యమైనటువంటి ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆ శ్రీరాముడు యొక్క జీవనతోటి అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ సందర్భంగా దేవుణ్ణి ప్రార్థిస్తా ఉన్నాం. శ్రీరామనవమి పరిదిన సందర్భంగా శ్రీ సీతారాముల కళ్యాణ ఉత్సవం అంగరంగ వైభవంగా ఈరోజు అనేక గ్రామాల్లో ఈరోజు నీలోజిపల్లిలో శ్రీ సీతారామచంద్ర స్వామిని దర్శించుకోవడం జరిగింది. దక్షిణగా కాశీగా పేరు రాసిన వేములవాడ రాజన్న ఆలయంలో కూడా ఈరోజు అంగరంగ వైభవంగా శ్రీ సీతారామచంద్రుడి కళ్యాణోత్సవం జరుగుతుంది. అదేవిధంగా అనేక గ్రామాల్లో కూడా భక్తజన సందోహం అందరూ కూడా బ్రాహ్మణోత్సవ చేత స్వామివారి అమ్మవారి కళ్యాణం జరిపించి లోక కళ్యాణం జరగాలని, లోకశాంతి జరగాలని, ప్రజలందరూ కూడా సుఖశంతులతో ఆయుర్వేదంతో అశ్వంతో ఉండాలని చెప్పని, సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు మరి సుఖమయమైన జీవితంతో ఆనందమైన జీవితంతో ఉండాలని చెప్పని మరి కార్యక్రమం ఈ కళ్యాణోత్సవం జరగడం ఆనందదాయకం. అందరూ కూడా శ్రీరామనవమి సీతారామచంద్రోత్సవ కళ్యాణ సందర్భంగా ప్రజలకు భక్తులందరికీ కూడా మా వైపు నుంచి శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నాం.